ఏం చేస్తున్నావు చెప్పు, ఎందుకు పిట్టి అయ్యి నువ్వు చాయ్ తాగుతున్నావు ఖాళీ కప్పులా? తిమి చాయ్తో పాటు సమోసా తేవాలా? తింటావా? సమోసా తెద్దామా? చాయ్ సమోసా తింటావా? మరి ఓన్లీ చాయా? దాంట్లో చాయ్ ఉందా అసలు? చూపి ఉందా చాయ్? చూపి చూపి చూపి. ఖాళీ కప్పు పట్టుకొని నువ్వు చాయ్ అంటున్నావు. థాట్ ఆఫ్ గోయింగ్ అవుట్ కానీ సడన్గా కింది రాగానే బాగానే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటి వరకు ఎండ ఉంది ఫుల్. సరే ఎండ ఉంది కదా, థండర్స్ వినిపిస్తున్నాయి, పని ఉంది బయట. మేబీ ఇంకొక వారం రోజులు దాకా హైదరాబాద్ వెదర్ నమ్ముకొని మనం ఏ ప్లాన్ పెట్టుకోలేము. ఇప్పటి నుంచి ఎండ ఉంది. ఇప్పుడు ఇట్లా ఒక 5 మినిట్స్ ముందు బయటికి వెళ్ళి ఉంటే అయిపోయారు పని. అయ్యో అది నువ్వు తిను కానీ ముందు వాష్ చేసుకోమ్మా. అరే అది అట్లా తినొద్దు, ముందు వాష్ చేసుకో, అది గలీజ్ ఉంటుందమ్మా. వాష్ అయ్యి ముందు పోదేకో టమాటా వేసి కర్రీ వాష్ నై కర్రీ. అవుపో మమ్మీ దగ్గరికి వెళ్ళు, వాష్ చేసుకోపో. నువ్వే తినది, అది ఏంటిది అసలు? ఏంటిది నీ చేతులు ఉన్నది ఏంటి? టమాటా దాన్ని వాష్ చేసుకొని తినాలి. వాష్ చేయి, పో వాష్ చేసుకోపో. గుడ్, వాష్. ఏంటిది? చిప్స్. సిట్ కూర్చొని తిను, సిట్. ఓకే అవి ఎక్కడికి వెళ్తలే మొత్తం నీకే, నువ్వు మెల్లి మెల్లి తిను, స్లో. మొత్తం ఒకటేసారి కూర్చేసుకుంటే నీకే వామిట్ అవుతుంది, మెల్లి తిను, స్లో స్లో. నాకా? థ్యాంక్ యూ. లేదు లేదు, నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తినమ్మా నాకు. సరే థ్యాంక్ యూ. వద్దు నువ్వు తిను, నేను తిన్నా నాకు చాలు, నువ్వు తిను. గుడ్. ఏం చేస్తున్నావు లడ్డు? అదేంటిదో తెలుసా? అది నేను రాసుకున్న స్క్రిప్ట్లు, నువ్వు అట్లా చేస్తున్నావు. అయిపోయింది నా స్క్రిప్ట్ల పని, ఇట్లా అయిపోయింది. నవ్వుతున్నావు ఇంకా నువ్వు దాని మీద పిచ్చి పిచ్చి గీతలు గీస్తున్నావు తప్ప. నువ్వేంటి? ఏయ్ అక్కడనే ఉంచు, మళ్ళీ వేరే పేజెస్ తిప్ప, అక్కడే ఉండవు. దీంట్లో ఎట్లా ఖరాబ్ చేసినావు కదా, ఇదే రాసుకో ఇంకా. మళ్ళీ వేరే పేజెస్ ఎందుకు పోతున్నావు? ఏదైనా అంటే ఇట్లా అడుగుతూ ఉంటుంది ఊకే. ఓయ్ ఓయ్, సరే రాసుకో రాసుకో. గుడ్, సుందర్. నేను బయటికి వెళ్తే వాన పడితే వానలు తడుచుకుంటూ వస్తానేమో అని భయపడుతూ వెళ్తున్నాను, కానీ వాన పడట్లేదు. కానీ ఇలా బీజెస్ వాడి గిఫ్ట్ ఇస్తుంది, ఇది సెకండ్ టైం. మొన్న డబ్బింగ్కి వెళ్ళాను కదా, మీటింగ్ అయిపోయింది, డబ్బింగ్ వెళ్దామని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చాను. లేదు అండ్ అది తెలియని కూడా లేదు, నేను డబ్బింగ్ చేసేసి బయటకు వస్తాను ఉంటే వెనక నుంచి ఒకటి చెప్పాడు అనమాట, అంటే ఆ డబ్బింగ్ స్టూడియోలో పనిచేసేవాడు, అన్న మీ పాయింట్కి ఏదో అంటిందండి, చండాలంగా ఉంటుంది. ఇప్పుడేమో ఇంకొక మీటింగ్, ఆఫీస్ నుంచి కాల్ చేశారు అర్జెంట్గా రండి అంటే. నేను 4:30 కల్లా అయిపోద్దేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు 6:30 దారిలో వస్తుంటే సిగ్నల్ దగ్గర ఆగా. వాన పడట్లేదు కానీ ఇవి పడుతున్నాయి. చూడండి చూడండి కిమ్మీని, చూడండి కిమ్మీ ఏం తింటుంది చెప్పు, ఏం తింటు? బిషిష్ తింటుంది, బిషిట్. లంచ్లో ఏం చేసినావు? మమ్మీ ఏం తిన్నావు? ఏం తిన్నావు చెప్పు.